హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం బైనామియల్ థియరమ్ ఎక్సైజ్ 6B రోమన్ 1 కంప్లీట్ చేసుకుందాం. ఇవాల్టి క్లాస్లో ఎక్సైజ్ 6B రోమన్ 2 కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్సైజ్ 6B రోమన్ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఎక్సైజ్ 6B నుండి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో, అండ్ ఎక్సైజ్ 6A నుండి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. 6B లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ నేర్చుకోండి. అండ్ లాస్ట్ క్లాస్లో కొన్ని ఫార్ములాస్ రాయించిన, 1+x^p/q, 1+x^-p/q, 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే వీ కెన్ డూ ఎక్సైజ్ 6B రోమన్ 2 అండ్ రోమన్ 3 ఈజీలీ. నెక్స్ట్ ఎక్సైజ్ 6C కూడా వీటి రిలేటెడ్ ఇవే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాం. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ ఫార్ములాస్. అండ్ వన్ మోర్ థింగ్, బైనామియల్ థియరమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ అండ్ జేఈ ఆల్సో. సో బైనామియల్ థియరమ్ అనేది జేఈ కూడా, ఎంసెట్ అండ్ జేఈ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే, హైలీ వెయిటెడ్ చాప్టర్ ఇది. సో మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే మన యాప్లో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంసెట్ క్లాసెస్ వాచ్ చేయొచ్చు. సో యాప్ నేమ్ అంటే అందరు తెలుసు అనుకుంటా, అంజలప మ్యాథ్స్ క్లాస్. ప్లేస్టోర్కి వెళ్ళి అంజలప మ్యాథ్స్ క్లాస్ సెర్చ్ చేస్తే మీకు యాప్ విజిబుల్ అవుతుంది. అక్కడ నుండి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏదైతే క్లాస్ 11 క్లాస్ 12 ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సు మీరు పర్చేజ్ చేసుకొని వాచ్ చేయొచ్చు. రైట్, సో నౌ కమింగ్ టు ద పాయింట్, రోమన్ 2 ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 10 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1+2x/(1-2x)2. అంటే ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ టర్మ్ ఏదో ఒక టర్మ్ వస్తుంది, ఆ టర్మ్ కోఎఫిషియంట్ అని అడుగుతున్నాడు మనకి. సో వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 10 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1+2x/(1-2x)2? సో ఫస్ట్ వీ విల్ ఎక్స్పాండ్ దిస్ ఎక్స్పాన్షన్. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏంటి 1+2x/(1-2x)2? డినామినేటర్లో ఉంది కదా, దీని 1-x ఫామ్లో ఉంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు, 1+2x/(1-2x)-2. ఇది జనరల్గా 1+2x, ఇట్ ఈస్ అ బైనామియల్. ఓకేనా? సో ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1-x^(-p/q. 1-x^(-p/q. పి ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 2, క్యూ అంటే 1. ఏంటి ఫార్ములా? 1+p/1 ∗ (x/q) + p ∗ (p+q)/2 ∗ (x/q)2 ∗ (x/q)2. ఇది ఫార్ములా. 1-x^(-p/q) ఈజ్ ఈక్వల్స్ టు 1+p/1 ∗ (x/q) + p ∗ (p+q)2 ∗ (x/q)2. నెక్స్ట్ p ∗ (p+q) ∗ (p+2q)3 ∗ (x/q)3 ∗ (x/q)4 ∗ (x/q)5. ఇలా వస్తుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ టైం టచ్ చేయొద్దు మనం, అంటే 1+2x దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 1+p = 2 ∗ (x) = 2x, క్యూ అంటే 1, అంటే 2x/1 ∗ 2x వచ్చేస్తుంది. ప్లస్ p ∗ (p+q) 2 ∗ q = 1 ( 2+1 ) / 2 ∗ (x/1)2. నెక్స్ట్ ఏంటి, 2 ∗ (2+1 ) (p+2q) ( 2+2 ) / 3 ∗ (x/1)2 ప్లస్ అండ్ సో ఆన్. మనకి ఏ టర్మ్ వరకు ఇది ఎక్స్పాన్షన్ కంటిన్యూ చేయాలి? మనకి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ టర్మ్ వరకు కావాలి, ఎక్స్ పవర్ టర్మ్ కోఎఫిషియంట్ కావాలి. ఇది ఓన్లీ ఎక్సే, x² (x³) ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 10 వరకు రాయాలి. సో రాస్తే లెంత్ అవుతుంది కొంచెం, దీనికి కొంచెం జనరల్ అయిద్దాం. సో 1+2x ( 1+2 ) / 2x. సో ఇక్కడ చూడండి, 2+2 ( 2, 3 ) / 2 ) / 2 ) / 3 ( 4 ) / 3 ( 6 ) / 3 ( 2 ) / (x³) ( 2³) + అండ్ సో ఆన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒక్కసారి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 ( 3 ) / 2 ) / 2 ) / 2 ) అంటే మనకి ఎక్స్పాన్షన్ ఎలా వస్తుంది? 1+2x ( 1+2 ) 2x + 3 ( 2x² + 4 ( 2x³)
పవర్కి దీని కోఫిషియంట్ రిలేషన్ చూడండి ఏదైనా ఉందా? పవర్ వన్ ఉంటే ముందు టూ వస్తుంది, వన్ మోర్ దెన్ ద పవర్. ఇక్కడ టూ ఉంటే టూ ప్లస్ వన్ త్రీ వస్తుంది, ఇక్కడ త్రీ ఉంటే పవర్ ఫోర్ వస్తుంది కోఫిషియంట్ అనేది. అంటే పవర్ త్రీ ఉందనుకోండి, కోఫిషియంట్ ఏం రావాలి? త్రీ ప్లస్ వన్ ఫోర్ వస్తుంది. సో మనకి ఏ టర్మ్ కావాలి ఇక్కడ? ఇక్కడ ప్రోడక్ట్ ఏముంది? వన్ ఉంది. అంటే వన్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ టర్మ్ కావాలి. ఇక్కడ ఎక్స్ కూడా ఉంది కదా, అంటే ఎక్స్తో ఏదైనా టర్మ్ మల్టిప్లై చేస్తే ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ కావాలి. సో ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ అవుతుందంటే ఎక్స్ టు పవర్ ఆఫ్ నైన్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ టు పవర్ ఆఫ్ నైన్ కోఎఫిషియంట్ అంటే జనరల్గా రాస్తే మనకి ఎలా వస్తుంది? నైన్ కోఎఫిషియంట్ ప్లస్ ఇక పవర్ నైన్ రావాలంటే ఇక్కడ ఏం రావాలి? నైన్ ప్లస్ వన్ టెన్ రావాలి. అంటే టెన్ ఇంటూ టూ ఎక్స్ హోల్ పవర్ నైన్ ప్లస్ పవర్ టెన్ రావాలంటే ముందు లెవెన్ రావాలి ప్లస్ లెవెన్ ఇంటూ టూ ఎక్స్ హోల్ పవర్ టెన్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఎక్స్ప్రెషన్. ఎంత మిడిల్ టర్మ్స్ అన్ని మనకు అవసరం లేదు. జనరల్గా ఒక టూ త్రీ టర్మ్స్ రావాల్సినంత కామన్ రిలేషన్ ఉంది ఎవ్రీ టర్మ్కి. అంటే కోఎఫిషియంట్ పవర్ అనేది వన్ ఉందనుకోండి, కోఎఫిషియంట్ షుడ్ బి మోర్ దెన్ వన్, మోర్ వన్. సో పవర్ టూ ఉంటే కోఎఫిషియంట్ త్రీ అవుతుంది, పవర్ త్రీ ఉంటే కోఎఫిషియంట్ ఫోర్ అవుతుంది, పవర్ నైన్ ఉంటే కోఎఫిషియంట్ టెన్, పవర్ టెన్ ఉంటే కోఎఫిషియంట్ లెవెన్. ఎందుకు టెన్ వరకు ఇలెవెన్ వరకు అంటే ఇక్కడ వన్ కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్తో ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ మల్టిప్లై చేస్తే ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్తో ఎక్స్ ఎక్స్ పవర్ నైన్ మల్టిప్లై చేస్తే ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ వస్తుంది. ఎక్స్ ఫైవ్ ఇంటూ ఎక్స్ పవర్ నైన్ ఎక్స్ పవర్ టెన్ వస్తుంది. అంటే ఇది ఎక్స్ పవర్ నైన్ టర్మ్ తీసుకుంటాం, ఎక్స్ పవర్ టెన్ టర్మ్ కూడా రాస్తాం, రిమైనింగ్ అంత అవసరం లేదు. ఇప్పుడు కోఎఫిషియంట్ రాద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇంటూ ఇది టర్మ్, వన్ ఇంటూ ఏదంటే ఇదే వచ్చేస్తుంది కదా. మనకి ఓన్లీ కోఎఫిషియంట్ కావాలి అంటే ఏమొస్తుంది? లెవెన్ ఇంటూ టూ టు పవర్ ఆఫ్ టెన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ టెన్ వస్తుంది. ఎక్స్ పవర్ టెన్ మాకు అవసరం లేదు, దాని కోఎఫిషియంటే కావాలి మనకి. అంటే ఏమొస్తుంది? లెవెన్ ఇంటూ టూ పవర్ టెన్, లెవెన్ ఇంటూ టూ పవర్ టెన్ ప్లస్ ఇక్కడ టూ ఎక్స్ ఇంటూ దేన్ని మల్టిప్లై చేయాలి? ఈ టర్మ్ మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ నైన్ ఎక్స్ పవర్ టెన్ అవుతుంది, అవసరం లేదు. ఇక్కడ టూ ఉంది కదా, టూ మల్టిప్లై అవుతాం, ఇక్కడ టెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది? టూ పవర్ నైన్ వస్తుంది, టూ పవర్ నైన్. సో ఇంకేమన్నా కామన్ తీసుకోవచ్చా? లెవెన్ ఇంటూ టూ పవర్ టెన్, టూ ఇంటూ టూ పవర్ నైన్ టూ పవర్ టెన్ వస్తుంది, టూ పవర్ టెన్ ఇంటూ టెన్. సో వీ కెన్ టేక్ టూ పవర్ టెన్ కామన్, రిమైనింగ్ లెవెన్ ప్లస్ టెన్. సో లెవెన్ ప్లస్ టెన్ ట్వంటీ వన్. సో టూ టు పవర్ ఆఫ్ లెవెన్ ఇంటూ ట్వంటీ వన్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ టెన్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వన్ ప్లస్ టూ ఎక్స్ బై వన్ మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. టేక్ స్క్రీన్ షాట్. నౌ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫోర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వన్ మైనస్ ఫోర్ ఎక్స్ హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ త్రీ బై ఫైవ్. సో ఇక్కడ ఒకటే ఎక్స్పాన్షన్ ఉంది, దాన్ని మనం బై యూజింగ్ ఫార్ములా వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ త్రీ బై క్యూ ఎక్స్పాండ్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? వన్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ టూ క్యూ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ త్రీ. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఏంటి? ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్, పీ అంటే త్రీ. పీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎక్స్, పీ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్. సో ఏంటి ఎక్స్పాన్షన్? వన్ మైనస్ ఫోర్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ పీ బై వన్ ఫ్యాక్టోరియల్. పీ అంటే త్రీ, త్రీ బై వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. ఎక్స్ అంటే ఫోర్, ఫోర్ ఎక్స్, ఫోర్ ఎక్స్ బై ఫైవ్ ప్లస్ సెకండ్ టర్మ్. మనకి ఏం ఏ కోఎఫిషియంట్ కావాలి? ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫోర్ కోఎఫిషియంట్ కావాలి. అంటే ఎక్స్ పవర్ ఫోర్ వరకు ఎక్స్పాండ్ చేద్దాం. త్రీ బై త్రీ ఇంటూ పీ ప్లస్ క్యూ, త్రీ ప్లస్ క్యూ అంటే ఫైవ్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ పీ ప్లస్ టూ క్యూ, త్రీ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ హోల్ పవర్ త్రీ ప్లస్ నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ పీ ప్లస్ క్యూ, పీ ప్లస్ టూ క్యూ, పీ ప్లస్ త్రీ క్యూ, త్రీ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫోర్ ఎక్స్ బై ఫైవ్
హోల్ పవర్ 4. సో దీన్ని కొంచెం సింప్లిఫై అయిద్దాం. అంటే 1 ప్లస్ 3 బై 1 ఫ్యాక్టర్ అంటే 4x బై 5, 3 ఇంటూ 3 ప్లస్ 5 8, 8 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ 4x బై 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 5 8 8 ప్లస్ 5 5 టు 10 ప్లస్ 13, 13 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 5 8 8 ప్లస్ 5 13 13 ప్లస్ 5 18 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4x బై 5 హోల్ టు పవర్ ఆఫ్ 4. సో మనకు దేని కోఎఫిషియంట్ కావాలి? ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్. అంటే ఇక్కడ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 టర్మ్ ఉంది, ఎక్కడ లేదు చూడండి, ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ సారీ 3 ఇంటూ 8 ఇంటూ 13 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4x బై 5 హోల్ క్యూబ్. అప్పుడప్పుడు జరుగుతుంటాయి, రైట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 ఇస్ ఈక్వల్స్ టు, సో ఇలాంటి ప్రాబ్లమ్ కొంచెం జాగ్రత్త చేయాలి, మెల్లగా చేయాలి, కొంచెం తొందరపడదు. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 ఇస్ ఈక్వల్స్ టు ఏంటి ఎక్స్ట్రా కోఎఫిషియంట్? ఇది 3 ఇంటూ 8 ఇంటూ 13 ఇంటూ 18 బై 4 ఫ్యాక్టర్లు అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 పవర్ 4 బై ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 అవసరం లేదు, దాని కోఎఫిషియంట్ రాయాలి 5 టు పవర్ ఆఫ్ 4. సో డూ క్యాన్సిలేషన్ ఇఫ్ పాసిబుల్. 4 వన్సా 4 టూజా 2 వన్సా 2 వన్సా 3 వన్సా 3 వన్సా అంటే వస్తుంది 18 ఇంటూ 13 18 ఇంటూ 13 టెన్సా 180 ప్లస్ 54 4 13 1 234 సో 234 ఇంటూ 4 టు పవర్ ఆఫ్ 4 4 పవర్ 4 అంటే 4 4 16 4 ని 4 టైమ్స్ రాయాలి 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16 16 ఇస్ 256 256 బై 25 5 పవర్ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 625. సో దిస్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 మైనస్ 4x హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ 3 బై 5. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. నౌ థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ వన్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 5 ఇన్ 1 మైనస్ 3x హోల్ స్క్వేర్ బై 3 మైనస్ x హోల్ టు పవర్ ఆఫ్ 3 బై 2. సో ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 5 కోఎఫిషియంట్ ఫైండ్ చేయాలి మనం. సో వాటి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి మనకి, సో 1 మైనస్ 3x హోల్ స్క్వేర్ బై 3 మైనస్ x హోల్ పవర్ 3 బై 2. సో న్యూమరేటర్ రాస్తే ఫస్ట్ న్యూమరేటర్ ఇస్ మ్యాస్టీస్గా, అంటే 1 మైనస్ 3x హోల్ స్క్వేర్ బై. డినామినేటర్ ఏంటి మనకి, ఫార్ములా అంటే 1 ప్లస్ x హోల్ పవర్ p/q ఉంటుంది, ఆర్ 1 ప్లస్ x ఆర్ 1 మైనస్ x ఉండాలి. ఇక్కడ ఏంటి, 3 ఉంది మనకి ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు 1. దాన్ని ఏం చేయాలి మనం, 3 చేయాలి మనం, ఓకేనా? టేక్అవుట్ 3 కామన్, ఇఫ్ ఐ టేక్ 3 కామన్ 3 బికమ్స్ 1, 1 మైనస్ x బై 3 హోల్ పవర్ 3 బై 2. సో 1 మైనస్ 3x హోల్ స్క్వేర్ బై 3 పవర్ 3 బై 2 ఇంటూ 1 మైనస్ x బై 3 హోల్ పవర్ 3 బై 2. 3 పవర్ 3 అంటే 27. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, సో ఫార్ములా సింప్లిఫై అండి. 1 a² - 2ab 2 × 3 × x 6x + 9x² / 3³ 27 √27 పవర్. డినామినేటర్లో పవర్ని పాజిటివ్ ఉంది కదా, న్యూమరేటర్ చేంజ్ చేసుకోండి కూడా ఏమవుతుంది, పవర్ నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇది 1 - x/3 హోల్ పవర్ - 3/2. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగైన్ 1 - x హోల్ పవర్ - 3/2, ఓకేనా? ఇక్కడ √27 ఎలా రాసుకోవచ్చు మనం, √3 × 3 × 3 రాయొచ్చు. 3 3 9 9 3 27. రూట్లో 3 2 పై ఒక పేరు వస్తుంది కదా, దాన్ని 3 అవుట్ సైడ్ రాయొచ్చు. అంటే దీని వాల్యూ ఎలా రాసుకోవచ్చు అంటే 1 - 6x + 9x² / దీని 3 కెన్ రైట్ దిస్ ఆర్ 3 √3 రాసుకోవచ్చు. 3 √3 = 27. సో ఎక్స్పాన్ దిస్ ఫార్ములా, 1 - x అంటే x/3, p అంటే 3 q అంటే 2. సో ఏ టర్మ్ వరకు తీసుకోవాలి మనం, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 5 టర్మ్ మనకి, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 5. సో 1 ప్లస్ p/p అంటే 3 3 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q x/3/2. నెక్స్ట్ p ప్లస్ q డైరెక్ట్ రాస్తున్నా 3 ప్లస్ 3 × p × p ప్లస్ q p అండి 3 p ప్లస్ q × 2 అంటే 5 రాస్తున్నాను డైరెక్ట్గా
బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై 3 బై 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 ఇంటూ 5 ఇంటూ డిఫరెన్స్ 2 ఉంది కదా పీక్యూ, ఎవ్రీ టైం క్యూ యాడ్ చేస్తున్నాం కదా, దాన్ని రాసుకోవచ్చు 3 ఇంటూ 5 ఇంటూ 2 7 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై 3 బై 2 హోల్ క్యూబ్. మనకి ఏ టర్మ్ వరకు రావాలి, ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 వరకు కావాలి. ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై 3 బై 2 హోల్ పవర్ 4. నే లాస్ట్ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 11 బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై 3 బై 2 హోల్ పవర్ 5 ప్లస్ అండ్ సో ఆన్. ఎందుకంటే మనకి ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 కోఎఫిషియంట్ అడిగింది కదా, అంత ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 టర్మ్ అనేది తీసుకోవాలి. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయడం పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో 1 మైనస్ 6x ప్లస్ 9x స్క్వేర్ ఇంటూ బై 3 రూట్ 3, అంటే ఎవ్రీ టైం 3తో మల్టిప్లై చేయాలి. 1 ప్లస్ 3 బై 3 ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది ఎక్స్ బై 6 అవుతుంది, ఎక్స్ బై 6 ప్లస్ 3 ఇంటూ 5 3 ఇంటూ 5 బై 2 ఫ్యాక్టర్ అంటే 2a, అంటే ఎక్స్ బై 6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 3 ఇంటూ 5 ఇంటూ 7 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 3 ఇంటూ 2 ఎక్స్ బై 6 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 బై 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ బై 6 హోల్ పవర్ 4 ప్లస్ లాస్ట్ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ 11 బై 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ బై 6 హోల్ పవర్ 5 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా? సో మనకి దేన్ పాసిబుల్ క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 3 ఉండదు, అది పోతుంది. ఓకేనా? ఇక్కడ 3 పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక త్రీ పోతుంది. ఇక్కడ వేట్ ఫైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5. ఇప్పుడు రాద్దాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 ఏంటి అనేది. సో ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 కోఎఫిషియంట్ కావాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఏముంది, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అంటే 1 ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 టర్మ్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 4 టర్మ్ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 3 టర్మ్. ఈ టర్మ్స్ మల్టిప్లై చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ 1 బై 3 రూట్ 3 యాజ్ తీసుకుందాం. 1 బై 3 రూట్ 3 1 బై 3 రూట్ 3 ఇక్కడ రాద్దాం 1 బై 3 రూట్ 3. సో 1 ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 అంటే ఏముంది ఇక్కడ మనకి, 7 ఇంటూ 9 ఇంటూ 11 బై 7 ఇంటూ 9 ఇంటూ 11 బై 4 2 ఇస్ 8 అంటే 2 క్యూబ్, 4 2 ఇస్ 8 అంటే 2 క్యూబ్ వస్తుంది. 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ 1 బై 6 టు పవర్ ఆఫ్ 5 1 బై 6 పవర్ 5. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 4 టర్మ్, అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 4 ఇదే ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 వస్తుంది కదా, మైనస్ 6 మైనస్ 6 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 బై 5 ఇంటూ 7 ఇంటూ 9 బై 4 ఇంటూ 2 4 ఇంటూ 2 ఇంటూ 1 బై 6 టూ పవర్ ఆఫ్ 4 1 బై 6 పవర్ 4 ప్లస్ లాస్ట్ లాస్ట్ ఎక్స్ కట్టాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టూ పవర్ ఆఫ్ 3 మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ టూ పవర్ ఆఫ్ 5 వస్తుంది, అంటే 9 ఇంటూ ఈ టర్మ్ ఏముంది 5 ఇంటూ 7 5 ఇంటూ 7 బై 2 ఇంటూ 1 బై ఎక్స్ 6 టూ పవర్ ఆఫ్ 3 1 బై 6 టూ పవర్ ఆఫ్ 3. సో ఇక్కడ మనం కొంచెం క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయండి. 1 బై 3 రూట్ 3 7 ఇంటూ 9 ఇంటూ 11 బై సో 2 టూ పవర్ ఆఫ్ 3 ఇంటూ 6 టూ పవర్ ఆఫ్ 5 ఇలా రాసుకోవచ్చు, అంటే న్యూమరేటర్ 9 ఉంది కదా, అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు. అందుకే దీన్ని ఎలా రాసుకుందామంటే 6 ఇంటూ
సిక్స్ ఇంటూ సిక్స్ టు పవర్ ఆఫ్ 3 వందా ఇంటూ 6 క్యూబ్, 6 టు పవర్ ఆఫ్ 5 కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు, 6 ఇంటూ 6 టు పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేసుకోవచ్చు మనం, ఇక్కడ కూడా సేమ్ మైనస్, ఏమైనా క్యాన్సిలేషన్ పాజిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయండి ఇక్కడ. సో 2 వన్సా 2 త్రీసా పాజిబుల్ అవుతుంది, అంటే 3 టబుల్ కూడా అవుతుంది. 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9/4 ఇంటూ దేనిలో రాసుకోవచ్చు, సేమ్ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6, 6 టు పవర్ 4 కదా. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 9 ఇంటూ 5 ఇంటూ 7/2 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అలా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైనా పాసిబుల్ క్యాన్సిలేషన్ పాసిబుల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి 2 టు పవర్ ఆఫ్ 3 టేబుల్, డూ క్యాన్సిలేషన్ 3 టేబుల్, 3 టేబుల్లో 3 త్రీజా 3 టూజా 3 వన్జా 3 టూజా, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ సో 3 వన్జా 3 టూజా 3 త్రీజా 3 టూజా, నెక్స్ట్ ఇక్కడ 3 త్రీజా 3 టూజా 3 వన్జా 3 టూజా. సో మనకేమొస్తుంది ఫైనల్గా అంటే, కొంచెం సింప్లిఫికేషన్ ఉంది, కొంచెం పేషెన్స్ వచ్చేయాలి ప్రాబ్లం. రైట్ లాస్ట్ ఒక 2 ఒక స్టెప్ వేసి డైట్ ఆన్సర్ రాస్తాం, మీరు సింప్లిఫై చేసుకోవచ్చు ఒక స్టెప్ ఎలా వస్తుంది అనేది. రైట్ టేక్ స్క్రీన్ షాట్. ఇది ఎగ్జామ్లో కూడా ఎప్పుడు అడగలేదు, చెప్పలేమన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. 1/3 ఉంది కదా, ఈ 3తో కూడా మల్టిప్లై చేద్దాం, ఏమవుతుంది, 3 టూ 6 అవుతుంది, ఒకటి ఓ 6 వచ్చేస్తుంది మనకి, అంటే 7/√3 × 7 × 11/3 2 6, 6 టు పవర్ ఆఫ్ 3 × 6 అంటే 6 టు పవర్ ఆఫ్ 4 అవుతుంది, అంటే 2 క్యూబ్ × 2 పవర్ 4 అవుతుంది, 2 పవర్ 4 × 6 టు పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ మైనస్ 5 × 7 ఇక్కడ కూడా సేమ్ 3తో మల్టిప్లై చేద్దాం, 3 టూజా 6 అవుతుంది, 6 × 6 × 6 6 క్యూబ్, ఓకేనా. సో క్యాన్సిలేషన్ కంప్లీట్ అయింది కదా, 3 వన్జా 3 టూజా 3 త్రీజా 3 టూజా, ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకా పాసిబుల్ అవ్వదా, 6 టు పవర్ 4 అవుతుంది. సో 3 వన్జా 3 టూజా, సో ఇంకొక 6తో మల్టిప్లై చేసాం అనుకో, ఇక్కడ ఈ 3తో మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ ఉందా ఫస్ట్, 5 × 7/3 2 6 అవుతుంది, 6 6 6 2, 4 × 2 × 2 2 పవర్ 4, 2 పవర్ 4 × 6 2. నెక్స్ట్ ప్లస్ 5 × 7 35 ఇక్కడ కూడా సేమ్, 3తో మల్టిప్లై చేస్తే 3 2 6 అవుతుంది, 6 × 6 6 2 అవుతుంది, అంటే 2 స్క్వేర్ × 6 స్క్వేర్ 2 స్క్వేర్ × 6 స్క్వేర్. సో హియర్ ఎల్సిఎం ఈజ్ ఎల్సిఎం చూడండి, హయ్యెస్ట్ 2 పవర్లో ఇక్కడ ఉన్నాయి, 2 టు పవర్ 4 ఉంది, అండ్ హయ్యెస్ట్ 6 పవర్లో ఉన్నాయి, 6 టు పవర్ 4, అంటే ఎల్సిఎం ఇది అవుతుంది, 2 పవర్ 4 × 6 పవర్ 4 ఇస్ ఎల్సిఎం, 2 పవర్ 4 × 6 పవర్ 4 ఇస్ ఎల్సిఎం. అంటే ఈ టర్మ్ దేంతో మల్టిప్లై అయ్యింది, దేంతో మల్టిప్లై చేసే అవసరం లేదు మనకి, అంటే 1/√3 × 7 × 11 మైనస్ 2 పవర్ 4, అంటే సేమ్ ఉంది, 6 స్క్వేర్ ఉంది కదా, అంటే 6 టు పవర్ 6 స్క్వేర్తో మల్టిప్లై అయ్యాలి దీన్ని, 5 × 7 × 6 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 పవర్ 4 కావాలి కదా, 2 స్క్వేర్తో మల్టిప్లై అయ్యాలి, 6 స్క్వేర్తో మల్టిప్లై అయ్యాలి, 35 × 2 స్క్వేర్ × 6 స్క్వేర్ 2 పవర్ 4 × 6 పవర్ 4 ఇది. సో ఈ న్యూమరేటర్ని టోటల్ సింప్లిఫై చేసాం మన ఫైనల్ వచ్చే ఆన్సర్ చెప్పనా, 1/√3 × ఫైనల్ ఆన్సర్ వస్తుందంటే, డినోమినేటర్ 6 2 6 12 కదా, సో 3 8 5 7 వస్తుంది, ఈ రెండు మల్టిప్లై చేసి 6 స్క్వేర్ మల్టిప్లై చేసి 3 8 5 7 వచ్చి సింప్లిఫై చేయండి మీరు, 2 6 12, అంటే 12 పవర్ 4. సో దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ వన్ సొల్యూషన్.
ఇది మీరు సింప్లిఫై చేయండి. 6 స్క్వేర్ అంటే 36 ఇంటూ 7 ఇంటూ 5 చేయండి. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 36 ఇంటూ 35 చేస్తే మన ఫైవ్ సింప్లిఫైస్ న్యూ మ్యాటర్లో టోటల్ వాల్యూ 3857 వస్తుంది. థర్డ్ క్వశ్చన్ సెకండ్ వన్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ 8 ఇన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ 2 బై 3 ఎక్స్ హోల్ టు పవర్ ఆఫ్ 3. సో ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ టు పవర్ ఆఫ్ 8 కోఎఫిషియంట్ ఫైండ్ చేయాలి మనం. అంటే వచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ 2 బై 3 ఎక్స్ హోల్ పవర్ 3. సో డినామినేటర్ చూడండి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. సో ప్రాబ్లం లేదు, ఈ డినామినేటర్ని న్యూమరేటర్ చికెన్ వేడిద్దాం. సో ఇట్ బికమ్స్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2 బై 3 ఎక్స్ హోల్ పవర్ మైనస్ 3. ఇట్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ. క్యూ ఈజ్ ఈక్వల్స్ 21. ఓకేనా? సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, 1 ప్లస్ 2 ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ p is equals to 3, q is equals to 1, x is equals to 2 by 3 x. డైరెక్ట్ అర్థం 1 ప్లస్ p బై 1 ఫ్యాక్టోరియల్, 3 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే x బై క్యూ, అంటే 2 బై ఎక్స్ బై 3. క్యూ వాల్యూ 1 కదా. నెక్స్ట్ p ఇంటూ p ప్లస్ క్యూ, 3 ఇంటూ 1. మనకి ఎంతవరకు తీసుకోవాలి, ఎక్స్ట్ పవర్ ఆఫ్ 8 వరకు రాయాలి. అంటే 3 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్, సారీ 3 ఇంటూ 3 ప్లస్ 1 4, 2 ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ ప్లస్. నెక్స్ట్ 3 ఇంటూ 4 ఇంటూ 5 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఎక్స్ బై 3 హోల్ పవర్ 3. నెక్స్ట్ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఎక్స్ బై 3 హోల్ టు పవర్ ఆఫ్ 4 ప్లస్ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x బై 3 హోల్ టు పవర్ ఆఫ్ 5. 8 వరకు రాయాలి మనం. సో 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x బై 3 హోల్ పవర్ 6 ప్లస్ కొంచెం ఎక్కువ స్టెప్ రాస్ అయిపోతుంది. 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x బై 3 హోల్ పవర్ 7 లాస్ట్ స్టెప్ ప్లస్ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x బై 3 హోల్ టు పవర్ ఆఫ్ 8 ప్లస్ అండ్ సో వన్. మాకు ఎక్స్ట్రా పవర్ ఆఫ్ క్వశ్చన్లో పడిచ్చిందండి, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 కోఎఫిషియంట్ వరకు కాబట్టి అట్లా రాస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ముందే ఉంది 1 ఉంది కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ని ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 టర్మ్తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ని ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 7తో మల్టిప్లై చేస్తే ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 వస్తుంది, అంటే ఈ టర్మ్ సెకండ్ ఈ లాస్ట్ సెకండ్ టర్మ్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఈ టర్మ్ లో ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 6తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? డైరెక్ట్ కోఎఫిషియంట్ రాద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 ఇస్ ఈక్వల్స్ టు 1 ఇంటూ లాస్ట్ టర్మ్, ఏంటి ఇది కదా, అంటే ఇప్పుడు అర్థం దాన్ని రాస్తున్నా, 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 బై 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఏంటి కోఎఫిషియంట్ ఏంటి, 2 బై 3 హోల్ పవర్ 8. ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 అవసరం లేదు మనకి, 2 బై 3 హోల్ పవర్ 8 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 7 టర్మ్, అంటే ఏంటి ఇది ఎక్స్ట్రా పవర్ ఆల్రెడీ ఇక్కడ 2 వస్తుంది కదా, 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 బై 7 ఫ్యాక్టోరియల్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 బై 3 హోల్ పవర్ 7 ప్లస్ లాస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇంటూ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 6, అంటే 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 బై 6 ఇంటూ 5 4 3 2 ఇంటూ 2 బై 3 హోల్ టు పవర్ ఆఫ్ 6 ఇది. సో ఇఫ్ పాసిబుల్ డూ క్యాన్సిలేషన్, మనకి పాసిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేయండి. ఓకేనా? సో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది, 3 3 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్,
8 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 4 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 1 2 5 ఇది వస్తుంది. ఏవచ్చే మనకి ఏమొస్తుంది, మనకి వచ్చే స్టెప్ ఏంటి, 5 ఇంటూ 9 ఇంటూ 5 డినామినేటర్ ఏముండదు, ఇంటూ 2 బై 3 హోల్ పవర్ 8 ప్లస్ ఇక్కడ. సో వీ కెన్ క్యాన్సిల్ ఎవ్రీథింగ్, 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, ఓన్లీ ఎక్సెప్ట్ 8 ఒకటి వస్తుంది మనకి. అంటే 8 ఇంటూ 2 బై 3 హోల్ పవర్ 7 ప్లస్ ఈ స్టెప్లో 3 క్యాన్సిల్ అవుతుంది, 6 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 2 1 2 4 7 4 28 ప్లస్ 28 ఇంటూ 2 బై 3 హోల్ టు పవర్ ఆఫ్ 6. సో ఇది, సో టోటల్గా కామన్ ఏమి ఉండివ్వండి, ఎవ్రీ టైంలో కామన్ 2 బై 3 పవర్ 6 కామన్ ఉంది మనకి, 2 బై 3 పవర్ 6. ఇక్కడ 2 బై 3 పవర్ 6 ఉంది, 2 బై 3 పవర్ 7, 2 బై 3 పవర్ 8. సో 2 బై 3 పవర్ 6 కామన్ తీస్తున్నా, 2 బై 3 పవర్ 6 కామన్. సో రిమైనింగ్ ఇక్కడ ఏంటి, 5 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ 2 బై 3 పవర్ 6 అంటే ఇంకో 2 బై 3 ఇంటూ 2 బై 3 ఉంటుంది, 2 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ ఇంకో ఇక్కడ ఒక 2 బై 3 ఉంటుంది, 8 ఇంటూ 2 బై 3. ఇక్కడ 8 టర్మ్స్ ఉండవు మనకి, ప్లస్ 28 ప్లస్ 28. సో 5 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ, సో ఇలా వచ్చేస్తుంది మనకి. సో క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మిస్టేక్ ఏం లేదు కదా, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 అనుకుంటున్నా. ఇక్కడ 9 టర్మ్ మిస్ అయింది, ఇక్కడ 9 రావాలి, ఇక్కడ ఇక్కడ 9, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 7 దగ్గర 9 రావాలి, ఇక్కడ ఒక 9 రావాలి, 8 ఇంటూ 9 రావాలి, 8 ఇంటూ 9 అంటే ఇక్కడ 8 ఇంటూ 9 ఇంటూ 2 బై 3 ప్లస్ 28. సో ఇక్కడ 3 క్యాన్సిల్, 3 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 1 3 3 సో రిమైనింగ్ 2 బై 3 ఇస్ ఈక్వల్స్ టు 2 బై 3 పవర్ 6 ఇంటూ 5 5 ట్వంటీ ఫైవ్ 25 4 100 ప్లస్ 8 3 24 24 2 48 48 ప్లస్ 28 అంటే 2 బై 3 పవర్ 6 100 140 160 176 అంటే 2 పవర్ 6 ఇంటూ 176 బై 3 పవర్ 6 3 పవర్ 6. సో 3 పవర్ 6 వాల్యూ 3 3 9 9 9 81 81 9 243 వస్తుంది. సో 2 పవర్ 6 ఇంటూ 9, ఇక్కడ మిస్టేక్, 5 5 25 25 4 100 100 ప్లస్ ఇక్కడ మైనస్ ఉందా, ఎక్కడో మిస్టేక్ అయింది, ఇంకా ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 9 దగ్గర 8 టర్మ్స్ దగ్గర చూడండి, ఎక్కడైనా ఏదైనా 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 బై 8 ఫ్యాక్టోరియల్ 8 7 6 5 రావాలి ఇక్కడ, సారీ డినామినేటర్లో 5 రావాలి, అంటే 5 క్యాన్సిల్ అవుతుంది, ఒక 5 వస్తుంది మనకి, ఒక 5 ఉంటుంది ఇక్కడ, ఇంకో 5 ఉండదు, సారీ అంటే ఎంత వస్తుంది, 5 2 5 20 వస్తుంది, 2 పవర్ 6 ఇంటూ 81 16 96 96. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. మీరు మల్టిప్లై చేయండి, 2 పవర్ 6 అంటే 2 ని 6 టైమ్స్ చేసి 96 మల్టిప్లై చేయండి, ఫైనల్ వచ్చే ఆన్సర్ ఏంటంటే 2048 బై 243 2048 బై 243. 3 టు పవర్ ఆఫ్ 6 అంటే 9 ఇంటూ 98 243 వస్తుంది,
టూ పవర్ సిక్స్ ఇంటూ 96 మల్టిప్లై చేసినప్పుడు 2048 న్యూమరేటర్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 2048/243. దిస్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎయిట్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త ఉండండి కొంచెం, ఇక్కడ ఎందుకంటే ఈ టర్మ్ డిఫరెంట్, ఇక్కడ ఇది వేరే. ఇక్కడ సో ఇక్కడ ఈ టర్మ్ కండ్. ఓకేనా? దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్, సెకండ్ వన్. నౌ ఫోర్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో థర్డ్ ప్రాబ్లం ఉంటుంది, అది మీరు ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రోమన్ టూ. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ 3 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1+3x² ⁄3/2 ÷ 3+4x ⁄1/3. అంటే ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 3 కోఎఫిషియంట్ ఫైండ్ చేయాలి మనం. సో మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి, 1+3x² ⁄3/2 ÷ 3+4x ⁄1/3. సో ఇక్కడ డినోమేటర్లో 1+x ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది, 3 కామన్ తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 1+x ఫామ్లో ఉంది, నో ప్రాబ్లం. 1+3x² ⁄3/2, టేక్ అవుట్ 3 కామన్ హియర్. సో 1 becomes 1+4x/3. ఇక్కడ పవర్ 3 పవర్ 1/3 అవుతుంది, 3 పవర్ 1/3 ⁄3. ఓకేనా? 3 పవర్ 1/3 × 4 పవర్ 1/3. సో ఇక్కడ ఆల్రెడీ అది సేమ్ ఫార్ములా ఉంది, నో ప్రాబ్లం. అంటే 1/3 ⁄3/2 ×1+3x² ⁄3/2 ×, దీన్ని డినామేటర్లో ఉంది కదా పవర్ న్యూమేటర్ అర్థం, ఏమవుతుంది మనకి, 1+4x/3 ⁄-1/3, 1+4x/3 ⁄-1/3. వన్ సెకండ్. రైట్. సో ఇది ఇట్ హాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1+x⁄3/q, 1+x⁄3/q. సో పి ఏంటి, 3, క్యూ అంటే 2. సో దీని ఎక్స్పాన్షన్ ఏంటంటే ఇది 3 పవర్ 1/3 కదా, దాని క్యూబ్ రూట్ ఆఫ్ 3 రాసుకోవచ్చు మనం, క్యూబ్ రూట్ ఆఫ్ 3. దేంటి ఎక్స్పాన్షన్, 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్. పి అంటే ఏంటి, 3. సో 3/1 ఫ్యాక్టోరియల్ అంటే x/q, అంటే 3x² / 2x/q. నెక్స్ట్ ప్లస్ p × p-q, 3 × 3-2/2 ఫ్యాక్టోరియల్ టు x/q² ×3x² / 2² ప్లస్ అండ్ సో ఆన్. మనకి ఎందుకంటే ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 కోఎఫిషియంట్ కావాలి, కానీ ఇక్కడేముంది x² / 2 ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 వస్తుంది, అందుకే టర్మ్ తీసుకోవట్లేదు, తీసుకోవద్దు కూడా మనం. ఓకేనా? అందుకే ఇంతవరకు స్టాప్ చేస్తున్నా, నెక్స్ట్ టర్మ్లో తీసుకో మనం. సో ఈ ఎక్స్పెన్షన్ ఇవ్వండి, 1+x⁄-p/q ఫామ్, 1+x⁄-p/q ఫామ్. దీని ఎక్స్పెన్షన్ ఫామ్లో 1 - p/1 ఫ్యాక్టర్, p అంటే 1 by 1 ఫ్యాక్టర్ × x/q, అంటే 4x/3/3, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 వరకు వేయాలి కదా, ప్లస్ p × p+q. పి అంటే 1 × 1+3 అంటే 4 అవుతుంది, రైట్ రాస్తున్నా, ×2 ఫ్యాక్టోరియల్ ×4x/3/3 ఘోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 4 × 1 × 4 × + 4 + 3 అంటే ఎంత వస్తుంది, 7 7/3 ఫ్యాక్టోరియల ×4x/3/3 ఘోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఎక్స్పాన్షన్. సో మనకి దేని కోఎఫిషియంట్ కావాలి, ఒక్కోసారి సింప్లిఫై చేద్దాం. అంటే 1 / ³√3. ఎక్స్ట్రా పవర్ 4 తీసుకోకండి ఇంకా, అంటే ఏం తీసుకోవాలి మనం, 1+3 × 3x² / 2 ఇంత తీసుకుంటున్నాం ఇంకా, తీసుకోవట్లేదు, ప్లస్ అండ్ సో ఆన్ ఇక రాస్తున్నా, ×1 - 4x/9. నెక్స్ట్ ప్లస్ 4/2 ఫ్యాక్టర్లు అంటే 4 2 1 2 2 వస్తుంది, అంటే 4x/9 ² - 4 7 28/3 ఫ్యాక్టర్ అంటే 6 అవుతుంది, ×4x/9 ³ ప్లస్ అండ్ సో ఆన్. మనకి దేని కోఎఫిషియంట్ కావాలి, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 కోఎఫిషియంట్. అంటే ఈ 1 × ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 టర్మ్ చేయాలి, x² టర్మ్ × x టర్మ్ మల్టిప్లై చేయాలి.
ఓకేనా. ఇంకా దీంట్లో వేరే టర్మ్స్ రావు మనకి, ఈ టూ టర్మ్స్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 చేసామనుకోండి అది రాదు మనకి, ఓకేనా. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 1/3 యాస్టి రాద్దాం, క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఏమవుతుంది 1 × ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 కోఎఫిషియంట్ అంటే ఏమొస్తుంది -28/6 ఇంటూ 4³/9³. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇంటూ ఎక్స్ టర్మ్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 × 3 = 9, 9/2 ఎక్స్ టర్మ్ ఎక్స్ ఇంటూ 4/9, 9/2 × 4/9, 9 ones are 9 ones are 2 ones are 2 2s are. సో ఫైనల్ ఏమొస్తుంది ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమన్నా 2 threes are 2 ones are 14s are, అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/3 14 మైనస్ కదా, సారీ మైనస్, రెండింటికి మైనస్ ఉంది కదా మైనస్ వచ్చేస్తుంది ఆన్సర్లో కూడా మైనస్ రాస్తున్నా. సో 14 × 14/3 ఇంటూ 4³ 4 × 4 × 4 4 4 = 16 16 4 = 64 64 / 9³ 9 243 9³ అంటే 243. నెక్స్ట్ ఇంకేముంది మనకి 9³ అంటే 9 9 81 81 9 ఓప్రి 81 9 మిస్టేక్ చేసాం మనం. సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ త్రీ ఎట్ రాద్దాం 2187 డినామినేటర్ ఏమొస్తుంది మనకి 2187 వచ్చేస్తుంది మనకి 2187 సో ఇది మొత్తం రాస్తున్నా అంటే ఇక్కడ 9³ 243 × 3 = 2187 2187 మైనస్ 2 అంటే సారీ మైనస్ కామన్ తీసినాం కదా ప్లస్ 2 అవుతుంది, మైనస్ కామన్ తీసినాం ఆల్రెడీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ వచ్చేస్తుంది 2 మైనస్. సో 2187 64 64 × 14 64 × 14 4 4 16 1 24 25 1 4 4 1 6 6 కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది 896 అంటే -1/3 896 ప్లస్ 2187 × 2 2187 × 2 2 7 14 1 4 3 7 4 4 3 7 4 by 2187 2187 896 plus 4 3 7 4 by 2187. సో 1 సెకండ్, సో టెన్ 1 10 17 1 12 1 5 2 7 0 అంటే ఆన్సర్ ఏంటంటే -5270 by = -5270 by³√3 అని ఇక్కడ రాయాలి, √3 ఇంటూ 2187. దిస్ ఇస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 ఇది చూడండి. కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త చేయాలి. ఇంకా 9³ × 3 అంటే ఇది వస్తుంది 2187 మల్టిప్లై చేస్తే 9³ అంటే 729 729 వస్తుంది మనకి, ఓకేనా. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ 4th క్వశ్చన్. సో ఈ ప్రాబ్లంతో ఎక్సైజ్ 6B రోమన్ 2 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్సైజ్ 6B రోమన్ 3 వెరీ 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 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్.
సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ 6B రోమన్ 3 ఉండే మ్యాక్సిమం లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అది మిస్ అయింది అనుకోండి, రోమన్ 2 ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 8 కోఫిషియంట్ ఇచ్చాం కదా, అది ఒకటి ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 కోఫిషియంట్, ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 5 కోఫిషియంట్ ఏదైనా రావచ్చు. ఓకేనా? సో మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, నా ఛానల్ కాదు మన ఛానల్, సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను క్లాస్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకేనా? టెక్ స్క్రీన్ షాట్ అండ్ థ్యాంక్ యూ.